మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం సిగ్గుచేటని సేటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, జిల్లా కోశాధికారి టి సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు టి సంతోష్, కళ్యాణరాజు, ఎన్ రమేష్, అరుగుల రాము, రాజేష్ శేఖర్, డి చిట్టిబాబు, ఆకుల మోహన్, ఏ జనార్దన్, గురుస్వామి, పార్వతి, ఈశ్వరమ్మ, ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నట్టు అప్కాస్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులు కూడా రిస్క్ ఎల్లర్స్ ఎల్తరని అమలు చేయాలని చెప్పి, అలాగే క్లాబ్ డ్రైవర్లకు 18,500 అమలు చేయాలని, అలాగే విలీన పంచాయతీ కార్మికులకు పిఎఫ్ పిఎస్ఐ 11 అమలు చేయాలని చెప్పి, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని మేము కానీ అధికారులకు వచ్చిన వెంటనే ఆప్కాసలో ఉన్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి అన్నారు. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగింది పనిచేశారు. మీ పనిచేసే పన్ను 100,000 రూపాయలు ఇచ్చినా సరే ఎవరు పనిచేయరు. పారిశుద్ధ్య కార్మికులు మాకు ఖచ్చితంగా వాళ్ళ గుర్తిస్తాం, వాళ్ళకి సేవలు మేము ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 సంవత్సరాలు పూర్తయిపోతున్నా సరే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అలాగే పట్టణాలు ఈ మధ్యన అనేక అభివృద్ధి అయ్యాయి, వీధులు అలాగే కాలువలు పెరిగాయి, కానీ కార్మికుల సంఖ్యను పెంచట్లేదు. కార్మికుల మీద పనిభారం విపరీతంగా పెరిగింది. అలాగే వీటితో పాటు క్లాబ్ డ్రైవర్లకి 18,500 వేతనం ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా 11,000కు మించి ఇవ్వట్లేదు. ఈరోజు కార్మికుల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేసి కలెక్టరేట్ ముట్టడిలు కూడా చేపట్టకుండా ప్రభుత్వం నిర్బంధం విధించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పెట్టినప్పుడు